తమ్ముడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 131ని వెంటనే రద్దు చేయాలి, పేదలకు ఇవ్వాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఆడియో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ఈ ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవో 131 మధ్య చిన్న తరగతి పబ్లిక్ నడ్డి విరిచే విధంగా ఉంది। పబ్లిక్ను మోసం చేస్తూ అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చినాక ఒక మాట, వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ జీవో పేరు తోటి దోసుకోవాలా అన్న ఉద్దేశం తప్ప మధ్య పేద ప్రజలకు చేసేది ఏం లేదు। ప్రభుత్వం అధికారం రాకముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అధికారం వచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అరగోర మాత్రమే జగిత్యాల లూరల్లో సుత 100కి మించి లేవు। దాదాపు 40-50 వేల దరఖాస్తులు వస్తే దాదాపు 100 ఇచ్చిరు, 6 సంవత్సరాల 100 ఇస్తే ఈ మిగతా పబ్లిక్ ఎప్పుడు న్యాయం చేయగలుగుతారు, డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే కట్టె దించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది। పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు మరి వినతి పత్రము, నిరసన ధర్నా కార్యక్రమము మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట చేస్తున్నాము। ఈరోజు ఎల్ఆర్ఎస్ అనేది మరి నూట ఎల్ఆర్ఎస్ అనేది పేద మధ్య ప్రజల నడ్డి విరిచేదిగా ఉన్నది। మరి 131 జీవన ఎంటని రద్దు చేయాలని ప్రభుత్వం, మరి ఎటువంటి ప్రభుత్వాలు 70 సంవత్సరాలు ఈ రాజ్యాంగ చరిత్రలో పట ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు। మరి ఇట్లాంటి జీవోలను తెచ్చి మరి భూములను క్రమపద్ధతిగా చేసుకోవడము, మరి 50 ఏళ్ళ కిందటువంటి భూములు కానీ ఇల్లు కానీ కొన్నటువంటి వాళ్ళని క్రమపద్ధతిగా చేసుకోవడం ఎంతవరకు? మరి పేదవాడు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉన్నది, మరి ఉన్నవాడు కూడా కట్టినా కానీ మరి లేని వారి పరిస్థితి ఏంది? మరి ఈరోజు అన్నీ ఆలోచించాలి। మరి హైకోర్టు కూడా మొట్టికాయ వేస్తుంది, ఈరోజు
131 జీవన రద్దు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఏదైతే రైతు బంధు పథకం పేరిట ఎంతో మందికి భూములు ఉన్న వారికి డబ్బును దోచిపెట్టిన కేసీఆర్ ఈ రోజు పేద మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఆత్మహత్యన శరణ్యమని ఈ రోజు జీవోని గిట్ట నువ్వు గిట్ట రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వము కుప్పగూడిన తజ్జము ఇది సవాలని నేను చెప్తున్నా. అందుకొన 131 జీవన రద్దు చేసి నువ్వు ఈ జీవోని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్ జై భారత్. కరోనా విపత్తు సమయంలో మరి సామాన్య మానవుడు నిత్యం తనకు అవసరం ఉన్నటువంటి ఖర్చు కూడా చేసుకోవడానికి పదిసార్లు ఆలోచించాల్సినటువంటి సమయంలో వాణిజ్యం వ్యాపారం కూడా మొత్తం కొట్టుకొడిపోయింది. అదే విధంగా మరి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు వేతనాలు సరిగా రావడం లేదు. ఉద్యోగాలు ఉంటాయో ఉంటాయో కూడా తెలియనటువంటి ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కూడా భయపడుతున్నటువంటి ఈ సమయంలో కేవలం రాష్ట్రము తమ ఆదాయము తమ ఖజానాను నింపుకోవడం కోసం మరి ఈరోజు ఈ యొక్క చట్టాన్ని 131 జీవన్ తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ పేరు మీద సామాన్యుల నడివిరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరిటువంటి ఆందోళన పరిస్థితుల్లో మరి భవిష్యత్తు గురించి అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితుల మరి ఈ చట్టం దేవుడు ఏదైతే ఈ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రానికి పన్నులు విధించేటువంటి చట్టం తీసుకొచ్చేటువంటి హక్కు ఉంది. దాన్ని మేము కాదనట్లేదు. కాకపోతే ఇది సందర్భం కాదు. ప్రజలందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమయంలో తీసుకురావడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఒక సామాన్య మానవుడు తను ఎంతో కష్టపడి తన జీవితాంతం శ్రమించినటువంటి డబ్బులతో తన రిటైర్మెంట్ సమయంలో ఆ డబ్బు వెచ్చించి తన జీవితాశయమైనటువంటి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్ కొనుక్కుంటే మరి ఆ ప్లాట్ను నువ్వు అక్రమంగా అక్రమైన లేవట అని చెప్పి ఆ ఎవరైతే కొనుగోలు చేశారో వారిని దోషిగా ఒక అపరాధిగా ఈరోజు నిలబెట్టి అవమానం చేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. అక్రమం లేవటంటే మరి అది అక్రమంగా పర్మిషన్ లేనట్టు లేవటంటే ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఆ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఏదైతుందో గ్రామ పంచాయతీ అధికారుల మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? మరి అదేవిధంగా రియల్టర్స్ ఏదైతే ఉన్నారో రియల్టర్స్ మరి ఆ అక్రమం లేఅవుట్ చేస్తూ ఉన్నన్ని రోజులు ఏం చేశారు ఏం బీకారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? మరి ఇన్ని చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులతో రిజిస్టారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే తీసుకొని అదేవిధంగా దాని యొక్క స్టాంప్ డ్యూటీ కూడా పే చేయించుకొని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కాగితాలు ఇచ్చాడు. మరి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డు మరి వాటర్ కోసం వాటర్ కనెక్షన్ కోసం ఛార్జెస్ పే చేస్తే వాటర్ కనెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ పే చేస్తే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అన్నీ అయిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆస్తి పన్ను కూడా మొత్తం ఏళ్ళ నుండి సంవత్సరాల నుండి రాష్ట్రం అనేక వీళ్ళంతా డిపార్ట్మెంట్ అందరూ వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇది ఏది కూడా లీగల్గా కానప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి పేదలకు ఇల్లు లేని వాళ్లకు భారతదేశంలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళని 2022 లోపల నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఒక సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం తీసుకొస్తే దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నీరు గారించేట చేసింది. పక్కనున్నట్టు అన్ని రాష్ట్రాలలో లక్షలాది ఇల్లు నిర్మాణం చేసిస్తే మన పక్కనున్నట్టు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే మన దగ్గర 2,20,000 ఇళ్ల కోసము 3 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం నుండి శాంక్షన్ అయితే కనీసం 20,000 ఇళ్ళు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం. మరి పేదలకు
వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరిచిపోయి కష్టపడి సామాన్య మానవుడు ఎంతో కష్టపడి తన దాచుకున్న డబ్బుతో నిర్మాణం చేసుకున్న ఇంటికి అతన్ని ఒక దోషిగా చూస్తూ దాని మీద పన్నులు వసూలు చేసి దాని మీద చట్టాలు తీసుకొచ్చి డబ్బులు గుంజుకుంటూ ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితులే రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం మేము దీనికి వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నా చేశాం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించే వరకు దాన్ని రద్దు చేసే వరకు 131 జీవను రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం అదే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా అందరికీ కూడా గతంలోనే దాదాపు 8500 మంది ఈ పట్టణానికి కేవలం ఈ పట్టణానికి బెనిఫిషరీస్ లిస్ట్ తయారై ఉంటే 3 సంవత్సరాల క్రితం అంతమంది ఇల్లు కావాలని కోరుకుంటే కనీసం 1 ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం 131 జీవన్ వెంటనే రద్దు చేయండి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం జై హింద్.